श्री विष्णु रूपाय नमः शिवाय श्रीकाकुळं दग्गर ఒక మహాసాధ్వి ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడకి ఒకసారి ఒళ్ళంతా బొల్లి వ్యాధి వచ్చేసింది. లుకోడర్మా అంటాం చూసారా మనం, విపరీతంగా వచ్చేసింది. ఆవిడ భర్త ఆయుర్వేద్యంలో మహానిష్ణాతులు ఆయుర్వేదంలోను. దాంతో ఆయన ఎన్నో మందులు వాడి చూశారు, తగ్గలేదు. తర్వాత ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు, తగ్గలేదు. అప్పుడు ఎలాగానే ఆలోచిస్తుంటే ఆవిడ కుమారుడు వచ్చి, అమ్మా నాకు సౌరమంత్రం ఉంది కదా, సూర్యుడి మంత్రం, అలాగనే మనం శ్రీకాకుళంలో ఉన్నాం అంటే పక్కనే అరసవెల్లి క్షేత్రం, అక్కడున్న సూర్యభగవానుడి విగ్రహం సామాన్యమైనది కాదు కదా, అందుకని ఒక పని చేద్దామమ్మా, 7 ఆదివారాలు పూనిక కింద పెట్టుకుందాం. ప్రతి ఆదివారం నువ్వు ఆ సూర్యనారాయణమూర్తికి 108 ప్రదక్షిణాలు చేయి. నేను అక్కడ కూర్చుని సౌరమంత్రం చేస్తూ ఆ శక్తిని నీకు ధారపోస్తాను. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే 7 వారాల్లో తగ్గిపోతుందమ్మా అని చెప్పి ఒక పూనిక తీసుకున్నారు. దాంతో ఆ తల్లి కొడుకులు వెళ్ళి అలా చేయడం మొదలు పెడితే విచిత్రం అండి, సరిగ్గా 2 ఆదివారాలు చేశారు. 3 ఆదివారం ప్రదక్షిణం అంతా అయ్యాక బయటకు వచ్చి చూసుకుంటే ఒంటి మీద ఒక్క మచ్చ లేదు. ఇది ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగింది కాదు, మనకి చాలా దగ్గరలోనే కిందటి శతాబ్దంలో జరిగిన సంఘటన ఇది. అలాగా తల్లికొచ్చిన వ్యాధిని సౌరమంత్ర ప్రభావంతో తగ్గించిన మహనీయులే ఈశ్వర సత్యనారాయణ గారు. ఆయన్నే శ్రీయానందనాథులు అని పిలిచేవారు. ఈ కాలం మనకి ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, వీధికి 10 హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగనే అక్కడికి వెళ్ళి లక్షలు పోయడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ కొన్ని 150 సంవత్సరాల క్రితం మీరు ఆలోచిస్తే పెద్దగా హాస్పిటల్స్ ఉండేవి కాదు, ఉన్న పాపం జనానికి వెళ్ళి డబ్బులు పోసేంత శక్తి ఉండేది కదా ఆర్థికంగా. మరి అలాంటప్పుడు ఇలాంటి మహనీయులు ఎంత సేవ చేశారో, ఈయనైతే ఆయన సౌరమంత్రంతో కొన్ని వేల మందికి హృద్రోగం కానీ చర్మరోగాలు కానీ మానసిక రోగాలు కానీ అలాంటివి వేల మందికి తగ్గించారు మహనీయుడు. అలాంటి మహనీయుల చరిత్ర మనం చెప్పుకుని తీరాలి. కానీ దురదృష్టవశాత్తు మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి వెతికితే ఆయన గురించి ఒక్క వీడియో ఉండదు. మనకి గాసిప్స్ వీడియోస్ ఉంటాయి కానీ ఇలాంటి మహాత్ముల గురించి ఉండవు. అలాగనే ఒక్క బ్లాగ్ ఉండదు, ఒక్క పేజ్ ఉండదు. ఆ మహనీయుడి చరిత్ర ఎలాగైనా మనకి మన తర్వాత తరానికి అందాలన్న తపనతో ఈ వీడియో చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈయన 18 అక్టోబర్ 1886 శ్రీకాకుళంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి అపారమైన జ్ఞానం ఆయనకి. మామూలుగా కాన్వెంట్లో చదివేవారు. ఒక 10 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి కాళిదాసు 3 కావ్యాల్ని అవపోషణ పట్టేశారు. దాంతో వాళ్ళ నాన్నగారు చూసి, నాయన నీది అపారమైన మేధాశక్తి, నువ్వు ఇంకా ఈ క్లర్క్ల్ని తయారు చేసే ఇంగ్లీష్ చదువులు ఎందుకయ్యా, చక్కగా ఆయుర్వేదము సంస్కృతము చదువుకో అని చెప్పి అప్పుడు ఆయన్ని సరైన దారిలో పెట్టి దక్షిణామూర్తి మంత్రం ఇచ్చారు. ఆయనకి ఇచ్చి, ఈ మంత్రాన్ని నువ్వు అలా సాధన చేస్తూ ఉండు, నిన్ను సరైన దారిలోకి తీసుకువెళ్తుంది అని చెప్పారు. చూడండి, ఒక తండ్రి కొడుక్కి ఇవ్వాల్సిన సంపద అది. ఈయన అలాగ సాధన చేశారు ఆ మంత్రాన్ని. చేస్తే ఏమైంది, దక్షిణామూర్తి మంత్రం ఎప్పుడు సాధన చేసినా అపారమైన జ్ఞానం వస్తుంది, దాంతోపాటు సరైన గురువుని సరైన సమయంలో తీసుకొస్తుంది దక్షిణామూర్తి మంత్రం. దాంతో ఏమైంది, ఈయనకి 17 ఉన్నప్పుడు ఒక సాధువు శ్రీకాకుళం వచ్చారు. వస్తే ఈయన అక్కడే ఉండి ఆయన్ని చాలా శ్రద్ధగా సేవించుకున్నారు. ఆ సాధువుకి సంతోషం వేసి, నాయన నువ్వు ఇంత శ్రద్ధగా సేవించుకున్నావు కదా, నీకేం కావాలి అంటే, ఏం వద్దు స్వామి, మీ ఆశీర్వాదం చాలు అన్నారు. అంటే సరే అయితే నాన్న, నా ఆశీర్వాదం నీకు ఒక విధంగా ఇస్తాను అని చెప్పి గ్రహణం రోజు అరసవెల్లి దగ్గరికి తీసుకువెళ్ళి, అక్కడ ఇంద్రపుష్కరుడు ఉంది కదా, చాలా శక్తివంతమైన తీర్థం అది, అందులో స్నానం చేయించి కూర్చోబెట్టి సౌరమంత్రాన్ని ఉపదేశించారు. ఉపదేశించి, ఏది నువ్వు 108 సార్లు ఈ మంత్రాన్ని ఇక్కడే జపించు అన్నారు. అంతే ఆయన అలా కూర్చుని జపిస్తూ ఉంటే ఎండగా వేడిగా ఉన్న సమయంలో ఒళ్ళంతా చలితో ఉనికిపోయి కళ్ళమ్మటలా నీళ్లు కారిపోయాయి. నా అంతా మంత్రసాధన అయ్యాక, ఏమిటి స్వామి ఇదంతా అంటే, ఆయన నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది తప్పకుండాను, నీకు అనుగ్రహం కలిగింది, నువ్వు కారణజన్ముడివి, ఈ మంత్రం వల్ల ఎన్నో వేల మందికి నీ సహాయం అందుతుందయ్యా అని చెప్పి దీవించేసి వెళ్ళిపోయారు ఆయన.
అక్కడి నుంచి ఆయన సౌరమంత్రాన్ని ఎంతో సాధన చేసి ఆ శక్తిని సిద్ధింపజేసుకున్నారు. సౌరమంత్రం సిద్ధిస్తే మనకు తెలుసు కదా ఇంకా ఎలాంటి రోగాన్నైనా తగ్గించేయచ్చు. ఇదే మల్లాంటి వాళ్ళమైతే ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ మంత్రంతో రోగాలు తగ్గించబడును అని బోర్డు పెట్టేసేసి 5 నిమిషాలకి 10,000 కట్టు, 1 గంటకైతే 1,00,000 రూపాయలు కట్టు, ఎలాంటి వ్యాధి అయినా తగ్గించేస్తాను, టికెటింగ్ సిస్టమ్ పెట్టేస్తాం అంతేనా? అందుకే మనం మనమవుతాము, వాళ్ళు కారణజన్ములవుతారు. ఆ మహనీయుడు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా 1,000,000 మందికి 8 విచిత్రమైన వ్యాధులు తగ్గించారు. అసలు ఎక్కడి వరకు అక్కర్లే, వాళ్ళ వంశంలోనే ఎన్నో తరాలుగా ఎప్పుడూ ఒకే మగపిల్లాడు పుట్టేవాడు, అంతే ఒకే మగపిల్లవాడు అనమాట. దాంతో ఆయనకు కూడా ఒకే కుమారుడు పుట్టాడు, ఈశ్వర సత్యనారాయణ గారికి కూడా. దాంతో ఆయన ఏదో జరుగుతోంది మన వంశంలోనూ, ఉండు భగవంతుడికి సాధన చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాను అని 40 రోజుల పాటు దీక్ష తీసుకుని సాధన చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని ఇంకా మన వంశంలో పరిపూర్ణ సంఖ్యలో పిల్లలు పుడతారు అని తన కుమారుడికి చెప్పారు. ఆ తర్వాత ఆయనకి మొత్తం 9 మంది మనవలు మనవరాళ్ళు పుట్టారు. పరిపూర్ణ సంఖ్య అంటే అంతే కదా. ఆ పుట్టిన వాళ్లలో 4వ మనవడికి పుట్టిందెగ్గించి పాపం కళ్ళు అతుక్కుపోయి ఇలా చీము కారిపోయేది కళ్ళల్లోంచి. ఎన్నో వైద్యాలు చేయించారు, తగ్గలేదు. 6 నెలలైంది కళ్ళు తెరిచేవాడు కాదు మనవడు, అలా చీము కారిపోయేది కళ్ళల్లోంచి. అప్పుడు ఈయన అయ్యో అయితే సూర్యనారాయణ స్వామిని ప్రార్థిద్దామని చెప్పి ఆ మనవడిని తీసుకువెళ్ళి అరసవెల్లి క్షేత్రంలో ఒళ్ళో పడుకోబెట్టుకుని మహాసౌర మంత్రం జపించి తర్వాత ప్రదక్షిణాలు ఆయన ఎత్తుకుని చేయించి బయటికి తీసుకొచ్చేసరికి వెంటనే కళ్ళు తెరిచాడు. అందుకే కుర్రవాడికి దినమణి అని పేరు పెట్టారు. అలాగా ఎన్ని సంఘటనలో ఎంతమందిని తన సౌరశక్తితో తగ్గించారో. 1 ముగ్గురు కుష్ఠరోగులకైతే ఇంకా ఘోరంగా కుష్ఠరోగం వచ్చి వేళ్ళు అవన్నీ తినేసిన స్థితి వచ్చింది. జనం చూసి అసహించుకుని చిచిచి మమ్మల్ని తాకద్దు అని పంపించేసిన వాళ్ళని ఆయన చారదీసి ఆయన మీకేమీ పర్వాలేదని చెప్పి అరసవెల్లి తీసుకెళ్ళి ఇంద్ర పుష్కరిణిలో స్నానం చేయించి సౌరమంత్రం ఇచ్చి వాళ్ళ చేత సాధన చేయిస్తే తగ్గిపోయింది కుష్ఠరోగం. అలాగే చోడవరంలో కాసుల పంతులు గారు అని ఒక లాయర్ ఒక ఆయన ఉండేవారు. ఆయనకి కూడా ఒంటి నిండా ఒక చర్మ వ్యాధి వచ్చింది, చాలా భయంకరమైన వ్యాధి. ఎన్ని చోట్ల తిరిగినా సరే తగ్గలేదు. అప్పుడు ఈయన గురించి తెలిసి నిజంగా ఇలా చేస్తే తగ్గుతుందా సాధన, సరే చూద్దామని ఈయన దగ్గరికి వెళ్తే సౌరమంత్రం చేయించారు, అంతే చర్మవ్యాధి తగ్గిపోయింది. అలాగా ఎన్ని సంఘటనలు జరిగాయో మహానుభావుడి జీవితంలో. ఆయన ఈ మంత్రశక్తితో పాటు ఆయుర్వేదానికి కూడా ఎంత సేవ చేశారో మాటల్లో చెప్పలేము. 1908లో శర్మద ఆయుర్వేద వైద్యశాల అని శ్రీకాకుళంలో ఒకటి మొదలుపెట్టారు. మీలో ఆయుర్వేదం టచ్ ఉన్న వాళ్ళు చాలామందికి తెలుస్తుంది. అసలు మనకి భృంగామలక తైలం, భృంగరాజు తైలం, కస్తూరి మాత్రలు ఇలాంటివి ఉంటాయి చూడండి ఆయుర్వేదంలో, అవన్నీ ఆ వైద్యశాలలో పుట్టినవి. అంటే చెప్పాలంటే వాళ్ళకి పేటెంటెడ్ లాగా అనమాట, అక్కడి నుంచి వచ్చినవే. అది స్థాపించి ఎన్నో మందుల్ని తయారు చేశారు. అలాగనే ఆయన చేసిన ఇంకో గొప్ప పని ఏమిటి అంటే ఆయుర్వేదం ద్వారా 7 మందికి జీవనోపాధి కల్పిద్దామని చెప్పి ఆంధ్ర ఆయుర్వేద పరిషత్ అనే ఒక సంస్థని స్థాపించి ఆయుర్వేద విద్వాన్ అనే ఒక డిగ్రీకి కోర్సు తయారు చేసి ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఆయుర్వేద శాలలు ఉంటాయి కదా అక్కడ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే ఎంత కృషి చేశారు ఆ రంగంలో. ఆ తర్వాత 40 ఏళ్లకైనకి భార్యావియోగం కలిగింది. కలిగితే అప్పటిదాకా ఆయన శ్రీకాకుళం మున్సిపల్ స్కూల్లో టీచర్ కింద చేసేవారన్నమాట. తర్వాత అవన్నీ వదిలేసి అలాగే శర్మద వైద్యశాలను కూడా తన కుమారుడికి అప్పచెప్పేసి సన్యాసం స్వీకరించారు. తీసుకుని దత్తు మాస్టర్ అనే ఆయన దగ్గర శ్రీ విద్యా మంత్రం తీసుకుని శ్రీయానందనాథులు అని ఆశ్రమనామాన్ని స్వీకరించారు. ఆ తర్వాత మంత్ర సాధన చేస్తేనండి అమ్మవారు ప్రత్యక్షంగా పలికేవారు అంతే ఆయనకి. మనం చందోల శాస్త్రి గారి చరిత్రలో చూస్తాం చూడండి, అలాగే అమ్మవారు ఆయనతో మాట్లాడేవారు. ఆయన దగ్గర ఒక శ్రీచక్రం ఉండేది, ఒక శ్రీచక్ర పీఠం అన్నమాట. ఆ పీఠం ద్వారా అమ్మవారు ఆయనతో సంభాషించేవారు. మీకు అలాంటివి కొన్ని సంఘటనలు చెప్తా. మనకి రావుగోపాలరావు గారు తెలుసు కదా, అంటే ఈ ముత్యాల ముగ్గు అలాంటి సినిమాల్లో చేశారు చూడండి. ఆయన భార్య మండా కమల కుమారి గారని, హరికథా భాగవతారిని. ఆవిడ ఈయన దగ్గరికి వచ్చి ఈశ్వర సత్యనారాయణ గారి దగ్గరికి హరికథలు నేర్చుకునేవారు. ఈయన ఉత్తే ఆయుర్వేదమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అసలు హరికథలు, యక్షగానాలు అలాంటివి తను రాసి తను సొంతంగా చేసేవారు. ఎంతోమందికి నేర్పించి ఎంతోమంది భాగవతాలని తయారు చేశారు ఆ మహనీయుడు.
అసలు సాహిత్య రంగంలో ఆయన రాసిన గ్రంథాలు అవి అవి చెప్పాలంటే ఇంకొక అరగంట వీడియో పడుతుంది. ఇంతకీ ఆవిడ తండ్రి అంటే రావుగోపాలరావు గారి మామగారు కూడా శ్రీ విద్యోపాసకులే, మండా సూర్యనారాయణ గారిని. ఆయన ఒకసారి పొరపాటున ఒక వామాచార ప్రయోగం చేస్తే అది బెడ్సి కొట్టి ఒంటి నిండా చర్మవ్యాధి వచ్చేసింది. వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇలాంటివి తగ్గవు, ఉపాసన ద్వారా వచ్చింది, ఒక ఉపాసకుడే తగ్గించగలంతే. దాంతో ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన అమ్మవారి పీఠం ఉంది కదా అక్కడ కూర్చోబెట్టి మొత్తం నెగిటివ్ ఎనర్జీని అంతటిని తీసేసి ఇప్పుడు మీకు ఆ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయింది, కేవలం పైన ఉన్న చర్మవ్యాధి మిగిలింది, సౌరమంత్రం ఇస్తున్నాను కూర్చుని అరసవెల్ల ఆలయంలో చేయండి తగ్గిపోతుంది అని చెప్పారు. చేస్తే నిజంగానే తగ్గిపోయింది. అలాగా అమ్మవారు ఆయన పిలిస్తే పలికేవారు. ఒకసారి ఏమవుతుంది, ఆయన అమ్మవారికి రోజు ప్రసాదం నివేదన చేసే వెండి గిన్నె ఒకటి ఉంటుంది, అది పోయింది. పోతే ఎవరు తీశారో తెలియదు, ఎందుకంటే ఈయన ఇల్లు ఒక పెద్ద దివాణం అన్నమాట. అబ్బో ఎంతమంది కళాకారులు అలాగే ఎంతమంది భక్తులు, సమస్యలు ఉన్నవాళ్ళు, రోజుకు వందల మంది వస్తూనే ఉండేవారు, వందల విస్తరణలు వేస్తూనే ఉండేవి అక్కడ. అయితే ఎవరిని అనుమానిస్తారు? దాంతో అమ్మవారికి దడం పెట్టి అమ్మ నీకు నివేదన చేసే గిన్నె పోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగారు. అడిగితే అమ్మవారు, నాయన ఆ గిన్నె ఫలానా స్త్రీ తీసింది, తనంతటా తను ఇస్తుందా లేకపోతే నేను ఇప్పించేలా చెయ్యాలా అని అడుగు అమ్మాయిని అన్నారు. ఆ స్త్రీ చాలా నమ్మకస్తురాలు అన్నమాట ఇంట్లోనూ. దాంతో ఈయన పక్కకి పిలిచి, అమ్మ ఈ గిన్నె పోయింది కదా అంటే, అవును స్వామి పోయింది, మీరేదో రకంగా కనిపెట్టాలి అంటే అమ్మవారు ఇలా చెప్పారు. దాంతో గజగజ ఒణిగిపోయి పాదాల మీద పడి, స్వామి క్షమించండి, మీ ఇంట్లో దొంగతనం చేశాను నేను, అమ్మ ఇక్కడ తిరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా, అయ్యో బాబాయ్ ఆ శక్తి ఇంకా నేను తట్టుకోలేదు అని తెచ్చి గిన్నె ఇచ్చేసి పాదాల మీద పడిపోయింది. అంతటి మంత్రసిద్ధులు ఆయన. అలాంటివి అమ్మవారితో ఆయనకి ఎన్ని అనుభవాలు, వాటన్నిటినీ అమ్మతో ముచ్చట్లోని గ్రంథాల కింద రాశారు. తెనాల్లో సాధన గ్రంథ మండలి అని ఉంది, ఈయన రాసిన కావ్యాలన్నింటినీ వాళ్ళు ప్రింట్ చేశారు, అందులో ఉన్నాయి. చూస్తే ఒక్కొక్క సంఘటన అసలు అమ్మ కొడుకు మాట్లాడుకుంటే ఎలా ఉంటాయో అంతటి అనుబంధం అమ్మవారితో. ఆ తర్వాత ఆయన సాధన చేసిన శ్రీ విద్యని ఆయనతో ఉంచేసుకోలే, కొన్ని వేల మందికి ఆ శ్రీ విద్య మంత్రోపాసన చేశారనమాట. ఆయనకి కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు అన్ని దేశాల్లోనూ. అయితే కొన్నిసార్లు అక్కడి నుంచి వచ్చి మంత్రం తీసుకోలేరనుకోండి ఎవరైనా, అప్పుడు ఆయన మానసిక మంత్రోపదేశం అని ఒకటి చేసేవారు. చాలా విచిత్రమైన ప్రక్రియ, అసలు మనలాంటి వాళ్ళం ఊహించలేము, అంతటి మంత్రసిద్ధులకే కుదురుతుంది అది. ఏమిటి అంటే, ఎవరికైతే ఏదైనా మంత్రం ఇవ్వాలో, వాళ్ళు ఎక్కడో ఏదో ఊళ్ళో ఉన్నారనుకోండి, ఉంటే వాళ్ళకు ఒక సమయం చెప్పేవారు, ఆ సమయానికి స్నానం చేసి మీరు పూజామందిరంలో కూర్చోండి అని. వాళ్ళు అలా స్నానం చేసి కూర్చోగానే ఈయన అదే సమయానికి ఇక్కడ కూర్చునేవారు. అంతే వాళ్ళకి మనస్సులో ఆ బీజాక్షరాలు ఏమిటి, ఆ మంత్రం ఏమిటి అనేది అలా తెలిసిపోయేది, ఎవరో ఉపదేశం చేస్తున్నట్టు. అలాగే మంత్రోపదేశం సరైన వాళ్ళు చేశారనుకోండి, అప్పుడు కొన్ని సాత్విక భావాలు కలుగుతాయి. కంపం, స్వేదం, స్వితం, రోదనం, అలాగ రకరకాల భావాలు, 8 భావాలు ఉంటాయి, అవి కలుగుతాయి అన్నమాట. విచిత్రం ఏమిటంటే, ఈయన మానసిక మంత్రోపదేశం చేస్తే ఎక్కడో దూరంగా కూర్చున్న వాళ్ళకు కూడా భావాలన్నీ కలిగేవి. అంటే మనకు అనిపిస్తుంది ఏమిటండి, అసలు ఈ మంత్రాలు, అందులో ఈ మానసిక ఉపదేశాలు ఇవన్నీ సాధ్యమేనా అని. అలాంటి వాళ్ళకి సాధ్యం, ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా చేస్తారు కాబట్టి. ఈ కాలం ఎందుకు సాధ్యం కావట్లేదంటే, మంత్రాన్ని కూడా అమ్మేసుకుంటున్నారు, 10,000 ఇవ్వు నీకు ఈ మంత్రం ఇస్తా, 5,000 ఇవ్వు నీకు ఈ మంత్రం ఇస్తా అనే స్థితికి దిగజారిపోయారు. అందుకే మనకి పనిచేయవు. ఆ మహనీయుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకునేవారు కాదు, వాళ్ళు 100,000 తీసుకొచ్చి ఇచ్చేస్తే నాకేం అక్కర్లేదు నాయన, ఈ మంత్రాలు నేను సృష్టించలేదు కదా, అమ్మవారు నాకు ఇచ్చారు, నేను మీకు ఇస్తున్నాను అంతే అని చెప్పేవారు. అంటే వాళ్ళు స్వామి ఏదో ఒకటి సమర్పించకుండా గురువుకి మంత్రం తీసుకుంటే పనిచేయదు అంటారు కదా, అందుకని ఏదో ఒకటి తీసుకోండి స్వామి అని డబ్బులు ఇవ్వబోతే, సరే నాయన ఒక పని చేయండి, ఒక అణా కానీ ఒక పావల కానీ ఇవ్వండి అంతే. మీరిద్దాం అనుకున్న డబ్బుతో ఆహారం లేని వాళ్ళు ఉంటారు, వెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టండి, నాకు సంతోషం కలుగుతుంది అని చెప్పేవారు. ఎంతటి నిస్వార్థత చూడండి. అందుకే అమ్మవారు పలికేవారు ఆయనకి. ఇప్పుడు ఈ మానసిక మంత్రం అనేది ఎలా పనిచేస్తుందండి, దానికి ఆ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను. కలకత్తాలో కళింగ ఐరన్ వర్క్స్ అని ఒక పెద్ద సంస్థ ఉంది, ఇప్పటికీ ఒరిస్సాలో ఉంది సంస్థ. అందులో ఒక పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఉండేవారు. ఒకసారి ఆయనకి చర్మవ్యాధి వచ్చి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేని పెద్ద ఆఫీసరు. దాంతో ఈయన గురించి, ఈయన మంత్రశక్తి గురించి విని ఎవరినో కబురు పెట్టారు. స్వామి నేను వచ్చి మీ దగ్గర మంత్రం తీసుకుందాం అనుకుంటున్నాను,
ఎప్పుడు రమ్మంటారు అని. ఈయన వెంటనే ఫలానా రోజు రమ్మని చెప్పు అని చెప్పారు. మళ్ళీ కబురు పెట్టి, స్వామి ఆ రోజు మా కంపెనీలో ఆడిటింగ్ ఉంది, రావడానికి కుదరదు స్వామి, మీరు ఆ ముహూర్తం పెట్టారు ఎలాగా అన్నారు. దాంతో ఏం పర్లేదులేనాయన, ఆ సమయంలోనూ స్నానం చేసి అమ్మవారి పటం ముందు కూర్చుంటే నీకు మానసికంగా మంత్రోపదేశం చేస్తాను అని కబురు పెట్టారు. పెడితే అవతలైన అలాగనే చక్కగా ఆఫీసర్ గారు స్నానం అన్నీ చేసేసి అమ్మవారి ముందు కూర్చున్నారు. కూర్చుంటే అరగంట కూర్చున్నారు, గంట కూర్చున్నారు, 3 గంటలు కూర్చున్నారు, మంత్రం లేదు, ఉపదేశం లేదు, ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ ఎవరినో కబురు పెట్టి, ఏమిటండి ఆయన మంత్రోపదేశం చేస్తా అన్నారు, మర్చిపోయారేమో, నాకేమీ అనుభవం కాలేదు అని చెప్పి కబురు పెట్టారు. పెడితే అప్పుడు ఆయన, నాయన నేను చేశాను, కానీ దురదృష్టవశాత్తు ఆ సమయంలో నువ్వు భార్య అని ఒక అనకూడని మాటతో తిట్టావు, చాలా అసభ్యమైన మాటతో. అలాగే ఆవిడ పచ్చరంగు చీర కట్టుకుని అక్కడే గోడ దగ్గర నించుని కన్నీళ్లు పెట్టుకుంది నీ భార్య. అలాగనే నువ్వు 3 సంవత్సరాల నుంచి మీ అమ్మగారికి శ్రాద్ధం పెట్టట్లేదు, అందువల్ల నేను మంత్రం చెప్పినా అది నీకు వినిపించలేదు, ఈ తప్పులన్నీ సవరించుకుని ఈసారి కూర్చో, అప్పుడు ఉపదేశం చేస్తాను అన్నారు. ఆయన దణం పెట్టేసి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకున్నాక అప్పుడు కూర్చుంటే మానసికంగా మంత్రం వచ్చింది, చేయగానే చర్మవ్యాధి కూడా తగ్గిపోయింది. చూడండి, మనం శ్రాద్ధం పెట్టడం అవన్నీ ఏదో పిచ్చి పిచ్చి లాజిక్లతో, ఏమండి చనిపోయిన వాళ్ళు ఏమైనా తింటారా ఇది అదే అని వాగుతూ ఉంటాం చూడండి, అవన్నీ తెలియక వదరే పనులు. చూడండి, ఇలాంటి వాటిల్లో కూడా ఎన్ని బ్లాకేజెస్ వస్తాయో అలాంటి పితృకర్మలు చేయకపోతే. ఇంతటి మహనీయుడికి దాదాపు 88 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి అమ్మవారు కనిపించి, నాయన ఇంక నీ అవసాన దశ వచ్చేసింది, నేను తీసుకువెళ్లే కాలం, కానీ నీ ప్రారంభ కర్మ విపరీతంగా ఉండిపోయింది, అది నువ్వు ఈ జన్మలో అనుభవించాలంటే కనుక మంచాన పడిపోయి తీసుకుని తీసుకుని అనుభవిస్తావు, అలా అనుభవించేసావా, నీకు ఇంకొక జన్మ లేదు, నిన్ను నాలో కలిపేసుకుంటా, లేదు కొంచెం కొంచెం అనుభవిస్తాను అంటే ఇంకా కొన్ని జన్మలు తీసుకుని అప్పుడు అనుభవిద్ది కానీ, అప్పుడు ఈ జన్మలో అనాయాసమైన మరణం దక్కుతుంది నీకు అన్నారు. అంటే ఆయన, వద్దు తల్లి, అది అనుభవించేస్తాను, నీ దగ్గరికి చేరిపోవాలనే ఆరాటం, ఈ బిడ్డను నువ్వు తీసుకువెళ్ళిపో నీ దగ్గరికి, ఎంత అనుభవింపజేస్తావో ఈ జన్మలో అనుభవింపజేసే అన్నారు. అంటే అప్పుడు అమ్మవారు, నాయన నువ్వు మంచాన పడిపోతే నిన్ను చూసి నాకు బాధ కలుగుతుందయ్యా అని చెప్పారు. చూడండి, తల్లి కొడుకుల అనుబంధమే అమ్మవారిదే అయింది. అంటే ఆయన, అమ్మ నీ నామస్మరణ చేస్తుంటే నాకు బాధే ఉంటుంది తల్లి, పర్వాలేదు ఇచ్చే నా కర్మను అనుభవించేస్తా అన్నారు. అని కుటుంబ సభ్యులందరినీ పిలిచి, రేపటి నుంచి నేను కర్మానుభవం ఉంది నాకు, మీరందరూ సహకరించాలి అని చెప్పారు. నిజంగానే పక్క రోజు కింద పడిపోయి పాపం చాలా విరిగిపోయి గాయాలన్నీ అయ్యి మంచాన పడిపోయారు. పడిపోయి 6 నెలల పాటు చాలా దుర్భరమైన కష్టం అనుభవించారు. కానీ ఆ మహనీయుడికి ఎప్పుడు చిరునవ్వు చెరవలేదు. చూడండి, ఇది ఆఖరి అవసాన దశలో ఉన్నప్పుడు తీసిన ఫోటో. కానీ మీరు చూస్తే మనిషి చిక్కి శల్యం అయిపోయారు, కానీ ముఖంలో వర్చస్సు చూడండి, నిజమైన శ్రీ విద్యోపాసకుడి ముఖం అలా వెలిగిపోతుంది. అలాగా 6-7 నెలల కర్మానుభవం పూర్తి చేసేసుకుని 4th March 1975 ఆ మహనీయుడు దేహం వదిలేశారు. ఇప్పుడు మీకు వెంటనే అనిపిస్తుంది, ఇంతటి మహానుభావుడి గురించి మాకు తెలియదండి, శ్రీకాకుళం వెళ్తే కనుక దర్శనీయ స్థలాలు ఏవైనా ఉన్నాయా అని. ఆయనకి సంబంధించినవి 3 అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి శ్రీకాకుళంలో, చూసి తీరాల్సినవి. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఆయన దగ్గర శ్రీచక్ర పీఠం ఉండేది, దాని ద్వారా అమ్మవారు సంభాషించేవారని చెప్పాను కదా, పీఠం ఇప్పటికీ ఉంది. ఎక్కడుందండి అంటే, ఈయన శిష్యులు ఒక ఆయన సుసరాపు దుర్గాప్రసాద శర్మ గారు అని ఉన్నారు, ఆయనకి 80 ఏళ్ళు, ఆయన కూడా శ్రీ విద్యోపాసకులు, జ్యోతిష్శాస్త్రంలో వాటిలో మహానిష్ణాతులు. ఆయన ఇప్పటికీ శ్రీకాకుళంలో కోటి వీధి అనే ప్రదేశంలో రాజరాజేశ్వరి పీఠం అని ఒక చోటు ఉంటున్నారు. ఆ పీఠంలో అమ్మవారి విగ్రహం కింద పెద్ద శ్రీచక్రం ఉంటాయి, దాని పక్కనే చిన్న శ్రీచక్రం ఉంది, వెళ్తే కనుక తప్పకుండా చూడండి. అలాగనే ఈ మహనీయుడు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన తపోభూమి ఇప్పుడు శ్రీకాకుళంలో శర్మదా ఆయుర్వేద వైద్యశాల అని అక్కడ ఉంది. అక్కడైతే అసలు సామాన్యమైన ప్రదేశం కాదది, కంచి పరమాచార్య స్వామి, అలాగే శృంగేరి అభినవ భారతీ తీర్థస్వామి, మాస్టర్ ఈకే గారు, అలాంటి మహనీయులందరూ అక్కడికి వెళ్ళి బస చేసి ఆతిథ్యం స్వీకరించిన ప్రదేశం. మాస్టర్ ఈకే గారు అయితే అక్కడ 7 రోజులు ఉన్నారు. అంతటి ప్రదేశం, అసలు కంచి పరమాచార్య స్వామికి ఈయనంటే, ఈశ్వర సత్యనారాయణ గారు అంటే మహాప్రీతి. ఒకసారి శ్రీకాకుళంలో పనిచేస్తున్న ఒక టీచర్, ఒక ఆయన కాంచీపురం వెళ్తారు పరమాచార్యదికి, వెళ్ళి పరమాచార్యకి దణం పెట్టి, స్వామి నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను, బలానా ప్రదేశం నుంచి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను అంటారు. అంటే పరమాచార్య స్వామి ఒకసారి కళ్ళు మూసుకుని
ఓహో అలాగా ఉండని చెప్పి ఒక గ్రంథం తీయించి ఒక పేజీ తిరగేసి ఫోటోలో ఉన్నాయని నీకు తెలుసా అని అడుగుతారు. అడిగితే ఆయన చూసి ఆ తెలుసండి, ఈశ్వర్ సత్యనారాయణ గారు మంచి ఆయుర్వేద వైద్యులు శ్రీకాకుళంలో ఉంటారు అంటే ఆయన ఉత్తి ఆయుర్వేదం కాదు, ఆయన మహాశ్రీ విద్యోపాసకులు, పరదేవత ఆయన స్వరూపంలో తిరుగుతోంది, నువ్వు ఇంత దూరం వచ్చిన ఆశీస్సులు తీసుకోక్కర్లే, వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకో సరిపోతుంది అని చెప్పారు. పరమాచార్య స్వామికి ఆయన అంటే అంత ప్రీతి. అలాంటి మహనీయులున్న తిరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు ఆ శర్మద ఆయుర్వేద వైద్యశాల ఉంది. అందుకని అది కూడా గొప్ప తపోభూమి. ఇంకా మూడో ప్రదేశం ఏమిటి అంటే దినమణి మెడికల్స్ అని ఇప్పుడు ఒక ప్రదేశం ఉంది శ్రీకాకుళంలో. అక్కడ ఈయన చాలా సంవత్సరాల పాటు మంత్రసాధన చేశారు. ఇప్పటికి కూడా శ్రీ విద్యోపాసకులు ఎవరైనా అక్కడికి వెళ్తే అమ్మవారు సంచరిస్తున్నట్టు ఆ అనుభూతులన్నీ చాలామందికి తెలిసాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇందాక నేను దినమణి గారని ఈయన మనవల గురించి చెప్పాను కదా, ఆయన కుమారుడు అనమాట బాలసుబ్రహ్మణ్యం గారని. ఆయన అంటే ఈశ్వర సత్యనారాయణ గారికి ముని మనవలు. ఆయన ఇప్పుడు ఆ దినమణి మెడికల్స్ని ఆయనే చూసుకుంటున్నారు. ఆయన చిన్న పసిబిడ్డ కింద ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మగారు పక్కనే పడుకుని ఉన్నారు. ఉంటే వాళ్ళ అమ్మగారు నిద్రలో ఉండగా రాత్రి ఎవరో వీప్ మీద చరిచి, ఏమిటి ఆ మొద్దు నిద్ర, తేలుంది, పిల్లాన్ని కొట్టేస్తుంది చూడు అని చెప్పారు. ఆవిడ వెంటనే ఉలిక్కిపడి చూసి ఎవరో ఎవరో పెద్ద వయస్సు స్త్రీ ముత్తైదు లాంటి వాళ్ళు చరిచినట్టుగా అనిపించింది, ఇది కళ భ్రమ నిజమా అని చెప్పి ఆవిడకి అర్థం కాలే. వెంటనే భర్తలు లేపి ఏమండి ఇదిగో ఇలాగా ఆదేశం వచ్చింది అంటే మొత్తం ఇల్లంతా చూశారు, తేలు లేదు ఏమీ లేదు, ఎందుకైనా మంచిది అమ్మవారు చెప్పారేమో అని పక్క గదిలోకి వెళ్ళి పడుకున్నారు. తర్వాత రోజు వచ్చి ఆ పక్క బట్టలు ఉంటాయి కదా అవి దులుపుతూ చూస్తే ఆ పిల్లవాడు పడుకున్న చోట ఎర్ర తేలు పెద్దది ఉంది. చూడండి అమ్మవారు కంటికి రెప్పలా కాపాడారు ఆ కుటుంబాన్ని. ఇప్పుడు ఈ ప్రదేశాలన్నీ ఎలా చూడాలండి అంటే ఈ కిందున్న డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, గూగుల్ మ్యాప్లు, లొకేషన్లు అన్నీ ఇస్తున్నాను. ఇంకా వీడియో ముగించే ముందు ఒక్క విషయం చెప్తాను. మనకి చాలా చోట్ల పెద్దలు చెప్తారు చూడండి, ఒక వంశంలో ఎవరైనా ఒక నిజమైన భక్తుడు ఉంటేట ఆ తర్వాత 11 తరాల్ని భగవంతుడు కంటికి రెప్పలా కాపాడతాడు. మీరు ప్రహ్లాదుడి చరిత్ర చూస్తే ప్రహ్లాదుడు మహాభక్తుడు, తర్వాత చూడండి బలిచక్రవర్తిని, బాణాసురుణ్ణి వాళ్ళందరినీ కూడా భగవంతుడు కాపాడాడు. బలిచక్రవర్తి దగ్గర చెయ్యెత్తి ఆచించాడు, బాణాసురుడి దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేశాడు భగవంతుడు. ఎందుకు అంటే ఒక నిజమైన భక్తుడు ఉన్నాడు కాబట్టి. అలాగే ఈయన అమ్మవారికి తన జీవితాన్ని అంకితం చేసేసిన మహనీయులు. ఇప్పటికి కూడా ఆయన 4వ తరాన్ని అమ్మవారు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ 4వ తరంలో శ్రీనివాస శర్మ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఉద్యోగంలో కొన్ని చిక్కులు వస్తే అప్పుడు అమ్మవారు చాలా విచిత్రంగా కాపాడారు. అది ఎలాగా అంటే దుర్గాదేవికి సంబంధించిన మంత్రపూరితమైన ఒక స్తోత్రం ఉంది. అసలు అది మనందరం నేర్చుకుని తీరాలి. మన జీవితాన్ని ఒక కవచంలా కాపాడుతుంది ఆ స్తోత్రం. దాని ద్వారా కాపాడారు. ఏమి జరిగిందండి అసలు ఆ స్తోత్రం ఏమిటి అంటే ఆ స్తోత్రం, ఆ సంఘటనలు అవన్నీ కూడా ఇంకొక వీడియోలో చూద్దాం. శ్రీమాత్రే నమః.